హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే యూనివర్సిటీ అయితే మీ అందరూ చూపిస్తాను బయట ఏమో ఫుల్ స్నో అయితే పడుతుంది అవునా నిజమా ఇంకా ఈరోజు మీ అందరికీ మా యూనివర్సిటీ చూపించాలని చెప్పి మేమైతే మార్నింగే లేసాము సో బయటకు వచ్చి చూడగానే మార్నింగ్ అంతా ఐస్ ఐస్ అయిపోయింది మా కార్ అంతా కూడా సో మేమంతా క్లీన్ చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరాము యూనివర్సిటీకి సో యూనివర్సిటీ వెళ్ళడానికి కారణం మాకైతే టూ రీజన్స్ ఉన్నాయి ఒకటేమో నా బస్ బస్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది ఇంకొకటి నా ఫ్రెండ్ న్యూగా వచ్చాడు కాబట్టి తనకి స్టూడెంట్ ఐడి కార్డ్ అయితే తీసుకోవాలి సో అందుకే మేమైతే యూనివర్సిటీకి అయితే వెళ్తున్నాము సో ఈరోజు మొత్తం కూడా మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ అయితే ఉంది టెంపరేచర్ ఇక్కడ చాలా స్నో అయితే పడుతుంది ఇన్నిటి నుంచి ఇంకా ఈ స్నో వల్ల రోడ్స్ అన్నీ కూడా చాలా స్కిడ్డీ స్కిడ్ ఉన్నాయి ఇంకా ఫైనల్గా మనమైతే యూనివర్సిటీకి అయితే వచ్చేసాము ఇదే లెఫ్ట్ సైడ్లో కనిపించేదే మెయిన్ ఎంట్రన్స్ యూనివర్సిటీది ఇంకా మన యూనివర్సిటీకి అయితే టూ క్యాంపసెస్ ఉంటాయి ఇది ఇది వచ్చేసి మనకి మెయిన్ క్యాంపస్ అంటారు ఇంకొకటి ఆరెంజ్ క్యాంపస్ ఉంటుంది సో ఆరెంజ్ క్యాంపస్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి సో ఆరెంజ్ క్యాంపస్ ఎట్లా ఎలా ఎక్కాలి అన్నీ కూడా డీటెయిల్గా పెట్టాను దాంట్లో ఇంకా యూనివర్సిటీ రాకముందు నాకైతే చాలా అడ్మిషన్స్ అయితే వచ్చాయి లీవిస్ యూనివర్సిటీ సెక్రటార్ యూనివర్సిటీ తర్వాత జ్ఞానోన్ యూనివర్సిటీ అండ్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ చాలా యూనివర్సిటీస్ వచ్చాయి బట్ నేను ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం నాకైతే ఈ యూనివర్సిటీలో అయితే స్కాలర్షిప్ వచ్చింది అండ్ నా కాలేజ్ ఫీజు కూడా చాలా తక్కువలో అయిపోతుంది సో దట్స్ ద రీజన్ నేనైతే ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట ఇంకా ఫైనల్గా మనమైతే పార్కింగ్ లోట్లో మన కార్ని పార్కింగ్ చేసి ఇంకా నడుచుకుంటా మనమైతే యూనివర్సిటీకి వెళ్తున్నాము సో లెఫ్ట్ సైడ్లో కనిపించేది మన బెక్మ్యాన్ రిక్రియేషన్ సెంటర్ అంటారు సో దీంట్లోనే నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఓరి ఓరియంటేషన్ జరిగింది అండ్ దీంట్లో జిమ్ కూడా ఉంటుంది సో జిమ్ తర్వాత చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ యూఎస్లో ప్రతి యూనివర్సిటీకి ఒక లోగో అయితే ఉంటుంది సో మన యూనివర్సిటీ లోగో వచ్చేసి హార్స్ సో ఈ హార్సే మన యూనివర్సిటీ లోగో అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండేది బేయర్ హాల్ సో అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ ఆఫీస్ అంటారంట ఇంకా లెఫ్ట్ సైడ్ ఏమో యూనివర్సిటీ మెయిన్ ఎంట్రెన్స్ యూనివర్సిటీకి చాలా ఎంట్రెన్స్ అయితే ఉంటాయి సో ఇది ఒక మెయిన్ ఎంట్రెన్స్ అండ్ ఇంకా రైట్ సైడ్లో ఏమో మ్యాక్సీ హాల్ అండ్ మ్యాక్సీ హాల్ ఆపోజిట్లోనే మనకి ఆరెంజ్ క్యాంపస్ షెటిల్ అయితే ఉంటుంది సో ఎవ్రీ థర్టీ మినిట్స్కి మనం ఆరెంజ్ క్యాంపస్కి వెళ్ళడానికి ఇక్కడైతే షెటిల్ అయితే వస్తుంటుంది సో అక్కడనే బస్ స్టాప్ ఉంటుంది ఇంకా ఈ మ్యాక్సీ హాల్లో మనకి గ్రాడ్యుయేట్ అడ్మిషన్ ఆఫీస్ అయితే ఉంటుంది అండ్ ఇంకా చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి క్లాస్ అయితే జరుగుతుంటాయి దీంట్లో మ్యాక్సీ హాల్లో ఇంకా స్ట్రేట్ కనిపిస్తుంది జాన్ అండ్ లియోనా జీ హైరింగ్ హాల్ అంటారంట సో నేను ఎప్పుడు కూడా హాల్కి వెళ్ళలేదు అండ్ ఇంకా రైట్ సైడ్ మొత్తం కూడా మనది అయితే హాల్ హాలే ఇదంతా కూడా మ్యాగ్సీ హాల్ అంటారు అండ్ ఇంకా మనకి స్ట్రేట్గా ఏమో కనిపించేదేమో లైబ్రరీ ఉంటుంది సో పీటర్సన్ లైబ్రరీ అంటారు దాన్ని సో మనకి ప్రింటౌట్స్ కావాలన్నా సో లైబ్రరీ వెళ్ళి తీసుకోవచ్చు అండ్ ఇంకోటి బుక్స్ కావాలన్నా దాంట్లోకి వెళ్ళి చదువుకోవచ్చు ఇంకా సిస్టమ్స్ కూడా ఉంటాయి దాంట్లో మనకి ఇంకా మన యూనివర్సిటీ అయితే హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ సో ఈ యూనివర్సిటీకి చాలా హిస్టరీ అయితే ఉంది సో నైన్టీన్ ట్వంటీలో అయితే ఏ యూనివర్సిటీ అయితే ఎస్టాబ్లిష్ అయితే చేశారు నైన్టీన్ ట్వంటీ నుంచి నైన్టీన్ ట్వంటీ సిక్స్ వరకు అయితే ఇది ఒక జూనియర్ కాలేజ్ అండ్ ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటిదంటే ఇక్కడ ఒక కనిపించే లోగో ఉంది కదా ఈ లోగోని ఎవరైతే స్టాంప్ చేస్తారో వాళ్ళు ఫెయిల్ అయిపోతారని చెప్పి ఒక బిలీఫ్ అయితే ఉంది సో నేనైతే ఛాన్సలు తొక్కైతే వెళ్ళినాను నాకైతే ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు సో ఇది ఒక బిలీఫ్ అందరికీ అండ్ ఇప్పుడైతే మనమైతే క్యాంటీన్ అయితే వెళ్తున్నాం అండ్ ఈ క్యాంటీన్ పేరు వచ్చేసి బ్యాటిల్స్ హాల్ అంటారు సో దీంట్లోనే మనకి ఫుడ్ ఉంటుంది ఫుడ్ కోర్ట్ ఉంటుంది కింద సో మనకి కూర్చోవాలన్నా తర్వాత టైం స్పెండ్ చేయాలన్నా సో దీంట్లో వెళ్ళి అయితే కూర్చుంటారు చాలామంది అండ్ ఈ క్యాంటీన్లో మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డాలర్స్ రూపంలో పే చేస్తే మనకైతే ఫ్రీగా అన్లిమిటెడ్ ఫుడ్ అయితే దొరుకుతుంది సో ఒక టైమే తినచ్చు మనము అది మేబీ లంచ్ అయినా ఉండొచ్చు అదే డిన్నర్ అయినా ఉండొచ్చు సో రీసెంట్గా నా ఫ్రెండ్ అయితే ఇండియా నుంచి వచ్చాడు సో ఈ కాలేజీలో అయితే జాయిన్ అయ్యాడు సో ఓరియంటేషన్ రోజుకైతే మా ఫ్రెండ్కి అయితే ఒక ఫుడ్ కోర్ట్ మీల్ అయితే ఇచ్చారు సో కిందే ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్ మీల్ సో ఈ మీల్ కార్డ్ చూపించి అయితే మనం ఎంతైనా ఫుడ్ అయితే తీసుకోవచ్చు సో ఇప్పుడైతే నేనైతే ఫుడ్ తీసుకోవడానికి అయితే కిందకి వెళ్తున్నాను సో ఇంకా ఈ ఫుడ్ కోర్ట్లో మనమైతే మన కార్డ్ మీల్ అయితే ఇచ్చేసాలి సో వచ్చేస్తే మనకైతే ఫుడ్ అయితే తీసుకోవచ్చు సో ఎంతైనా అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు సో నేనైతే బాక్స్లో పిజ్జా పాస్తా తర్వాత బర్గర్ అవన్నీ కూడా తీసుకొచ్చినాను సో అవన్నీ కూడా ఫ్రీయే మనకి ఇంకా నేనైతే కాలేజ్ క్యాంటీన్ నుంచి అయితే బయటకు వచ్చేసాను ఇంకా ఎదురుగా కనిపించేదేమో క్యాంపస్ స్టోర్ అండ్ క్యాంపస్ స్టోర్ పక్కనే క్యాంపస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది సో క్యాంపస్లో ఎటువంటి మీకు ఫ్రాడ్లో కానీ తర్వాత ఏదైనా జరిగినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మీరు ఒక కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు సో ఇక్కడైతే కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేసుకుంటారు సో మీరు ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి వచ్చి అయితే మీరు కంప్లైంట్ చేయొచ్చు అండ్ ఇక్కడ చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ స్కామ్స్కి అయితే గురి అవుతుంటారు సో వాళ్ళకైతే త్రిటర్నింగ్ కాల్స్ ఉంటాయి సో అవన్నీ కూడా స్పామ్స్ కాల్స్ వాళ్ళు మీకు కాల్ చేసి మీరు ఒక సపరేట్గా రూమ్లో వెళ్ళి వారితో కాంటాక్ట్ అవ్వకుండా ఉండమని చెప్తారు సో వాళ్ళు మీ మీ దగ్గర నుంచి మనీ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు సో మీరు అప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి అండ్ ఇక్కడ ఇక్కడ ఏం జరిగినా కూడా మీ ఫ్రెండ్స్ తోటి మీ కొలీగ్స్ తోటి అయితే షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ క్యాంప్స్కి అయితే గురి అవుతుంటారు సో వాళ్ళందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఇక్కడ స్టేట్ కనిపించేదేమో డాట్స్ హాల్ సో నేను ఫస్ట్ ఓరియంటేషన్ వచ్చినప్పుడు రూపాల్లో అయితే ఒక థియేటర్కి తీసుకెళ్ళారు సో థియేటర్ ఉంటుంది రూపాలో అండ్ ఇంకోటి చాలామంది అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి అయితే క్లాసెస్ కూడా జరుగుతుంటాయి ఇక్కడ అండ్ లెఫ్ట్ సైడ్లో కనిపించేదేమో క్యాప్లన్ హాల్ నేను ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు నాకైతే క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడనే జరిగాయి సో ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్లస్ ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా క్లాస్ జరుగుతుంటాయి ఇంకా రైట్ సైడ్లో కనిపించేది బక్మెన్ సెంటర్ దీనిలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ కూడా అంటారు చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు చాలా క్లాస్ అయితే దీనిలో జరుగుతుంటాయి ప్రెసెంట్గా నేను ఈ యూనివర్సిటీలో ఏం చేస్తున్నాను అంటే మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనాలిటీస్ చేస్తున్నాను నా కోర్స్ వచ్చేసి టూ ఇయర్స్ టోటల్గా అండ్ క్రెడిట్స్ వచ్చేసి థర్టీ క్రెడిట్స్ ఉంటాయి ఈ టూ ఇయర్స్ డ్యూరేషన్లో అండ్ నా కాలేజ్ ఫీజ్ వచ్చేసి టూ ఇయర్స్కి థర్టీ ల్యాక్స్ అయితే అవుతుంది సో నా స్కాలర్షిప్ ట్వంటీ పర్సెంట్ వచ్చింది కాబట్టి నాకైతే ట్వంటీ సిక్స్ ల్యాక్స్లో టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ ఈ యూనివర్సిటీ అకాడమిక్స్ పరంగా చాలా స్ట్రిక్ట్ అయితే ఉంటుంది సో మనం ఖచ్చితంగా త్రీ పాయింట్ ఓ సీజీపీ అయితే మెయింటైన్ చేయాలి అవుట్ ఆఫ్ ఫోర్ సీజీపీఏ అండ్ ఒకవేళ మనం అట్లా మెయింటైన్ చేయకపోతే మనకైతే కాలేజ్ నుంచి మేలైతే వస్తుంది ఒకవేళ మీకు స్కాలర్షిప్ ఉంటే స్కాలర్షిప్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా యూనివర్సిటీ అటెండెన్స్ పరంగా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఒకవేళ మనం టూ క్లాస్ కన్నా ఎక్కువ బంక్ కొడితే మనకైతే యూఎస్ యుఎస్ నుంచి మెయిల్ అయితే వస్తుంది యూనివర్సిటీ ఇమిగ్రేషన్ సర్వీస్ నుంచి సో మనకి మెయిల్ వచ్చి వాళ్ళు మనల్ని అని చేస్తారు లేకపోతే మనం ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి అర్జు అయినా రిక్వెస్ట్ అయినా పెట్టుకోవాలి సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనం క్లాస్లో ఉంటాము ఇంకా ఎదురుగా కనిపించే యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ లోగో అది మొత్తం కూడా లైబ్రరీ పీటర్సన్ లైబ్రరీ అంటారు మన యూనివర్సిటీ వచ్చి ఒక హిల్ మీద ఉంటుంది నైట్ టైంలో వచ్చి చూస్తే మన న్యూ హెవెన్ మొత్తం సెవెన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది నైట్ టైంలో అండ్ మనకి ఎదురు కనిపించే బిల్డింగ్ మొత్తం కూడా బోట్వింగ్ హాల్ అంటారు ఇంకా లెఫ్ట్ సైడ్లో కనిపించేది మొత్తం కూడా బ్యాటిల్ స్టూడెంట్ యాక్టివిటీ అంటారు దీంట్లోనే చాలా స్టూడెంట్ ఫెరియర్ కేస్ అయితే జరుగుతుంటాయి ఇంకా స్నోతో కవర్ ఉన్న ప్లేస్ మొత్తం కూడా ఒక చిన్న గార్డెన్ లాగా ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు అండ్ సమ్మర్ టైంలో మొత్తం కూడా ఇక్కడ మూవీస్ అయితే వేస్తుంటారు ఇంకా లెఫ్ట్ సైడ్లో కనిపించే బిల్డింగ్ మొత్తం కూడా బిక్స్లర్ హాల్ అంటారు అండ్ ఇంకొక నేమ్ ఏంటిదంటే ఈ హాల్కి ఆఫీస్ ఆఫ్ రెసిడెన్షియల్ లైఫ్ అంటారు ఇంకా ఎదురు కనిపించే బిల్డింగ్ మొత్తం కూడా అలెగ్జాండర్ నికిల్సన్ హెల్త్ సెంటర్ అంటారు సో ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఏ ప్రాబ్లం వచ్చినా అపాయింట్మెంట్ తీసుకొని హెల్త్ సెంటర్కి అయితే వెళ్తారు సో మెడికల్గా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ వచ్చి మనం చూపించుకుంటే మనకైతే ఫ్రీగా కవర్ అవుతుంది ఎందుకంటే మనం అయితే ఇన్సూరెన్స్ అయితే పే చేస్తాం బిఫోర్ మనం కాలేజ్ వచ్చే ముందు ఇంకా ఎదురు కనిపించే బిల్డింగ్ మొత్తం కూడా సెలెంటానా హాల్ అంటారు ఇంకా రైట్ సైడ్లో కనిపించే బిల్డింగ్ మొత్తం కూడా కన్వీనియన్స్ స్టోరు చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇక్కడ హాస్టల్స్లో ఉంటారు సో వాళ్ళకి నైట్ టైంలో ఏదైనా కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకుంటారు ఇంకా రైట్ సైడ్లో ఎదురు కనిపించే మొత్తం కూడా హాస్టల్స్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే ఇక్కడైతే ఉంటారు అండ్ ఇక్కడ అకామిడేషన్ హాస్టల్లో చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది సో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ కూడా బయట ఉంటారు చాలామంది మంది రూమ్స్లలో అండ్ ఎదురు కనిపించే మొత్తం బిల్డింగ్ కూడా షెఫిల్ హాల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఇక్కడ క్లాసెస్ అయితే తీరుతుంటాయి యూఎస్లో అండర్ గ్రాడ్యుయేషన్ చదవాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది సో ఎయిటీ థౌజండ్ డాలర్స్ టు నైంటీ థౌజండ్ డాలర్స్ ఉంటుంది ఇయర్కి అండ్ ఇక్కడ మన ఇండియా కన్వర్ట్ చేసుకుంటే నియర్లీ ఎయిటీ ల్యాక్స్ టు నైంటీ ల్యాక్స్ అయితే ఉంటుంది విత్ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ మొత్తం కూడా ఫోర్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఇయర్లీ నైంటీ థౌజండ్ టు వన్ ల్యాక్ డాలర్స్ అయితే ఉంటుంది సో ఫోర్ ఇయర్స్కి మొత్తం కూడా ఫోర్ టు ఫైవ్ క్రోడ్స్ అయితే అవుతుంది ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చదవాలంటే ఇంకా మన యూనివర్సిటీలో అంబులెన్స్ ఎప్పుడు కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటుంది ఏ ఎమర్జెన్సీలో అయినా కూడా ఇంకా లెఫ్ట్ సైడ్లో కనిపించే బిల్డింగ్ మొత్తం కూడా జర్మన్ క్లబ్ అంటారు నేను ఫస్ట్ టైం యూనివర్సిటీకి వచ్చినప్పుడు నా సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ సబ్మిట్ చేశాను ఇక్కడ వెల్కమింగ్ సెంటర్ కూడా ఉంటుంది మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా జర్మన్ క్లబ్ పక్కనే మనకు ఒక గ్రౌండ్ కూడా ఉంటుంది సో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ స్పోర్ట్స్ అయితే ఆడు ఆడుతుంటారు అండ్ ఇక్కడ చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే జరుగుతుంటాయి ఇక్కడ ఇంకా రైట్ సైడ్లో కనిపించే బిల్డింగ్ మొత్తం కూడా బర్గామి హాల్ అంటారు సో ఈ బిల్డింగ్ని కూడా వన్ స్టాప్ అని అంటారు దీంట్లోనే మనకి స్టూడెంట్ ఐడి కార్డ్ బస్ పాస్ అన్నీ కూడా ఇస్తారు ఇంకా ఫైనల్గా నేనైతే యూనివర్సిటీ మొత్తాన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్